జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో ముందు ముందుకు దూసుకుపోతున్నారంట ఎలాగో తెలిసినా మన నడ్డి విరవటం మన తాట తీయటం వాయింపులు వడ్డింపులు ఈ కార్యక్రమం మీద ముందు ముందుకు దూసుకుపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు నెలల కాల వ్యవధిలో నూట యాభై రూపాయలు గ్యాస్ బండ మీద పెంచి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇవన్నీ అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మనం నమ్మాలి పదిహేను రూపాయలు గ్యాస్ బండ మీద మనకు సబ్సిడీ వస్తుంది గత ప్రభుత్వ హయాంలో దీపం పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు సబ్సిడీ పథకం అమలవుతున్నది గమనించారా ప్రజలరా ఇరవై నెలల కాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేసింది ఏంటండి ప్రజల మధ్యకి వచ్చి ప్రజల కష్ట సుఖాలు ఏనాడైనా అడిగి తెలుసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు లేదు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన పరిపాలనలో ఓ ఊరూరా తిరిగి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి అది పెరిగిపోయింది ఇది పెరిగిపోయిందని చెప్పేసి అని ప్రజల్లోకి మీ వాయిస్ని మీ గళాన్ని వినిపించారే ఇప్పుడేమైందండి దీన్నే పాత రోజులు అంటారు కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట అలా ఉంది మీరు చేస్తున్న పరిపాలన మీరు చేస్తున్న పరిపాలన ఏందో తెలిసిన లిక్కర్ ధరలు పెంచటం ఇసుక దంద గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంపు ధరలు ఇవన్నమాట ఈ సంక్షేమ పథకాలు తీసుకొని ప్రజల ముందుకొచ్చి నేను ఇవి చేశాను ఈ అభివృద్ధి చేశానని చెప్పేసి అని అడగాల అంతేగాని మీరు చేసిన అభివృద్ధి నేను ఇది చేశానని దమ్ము ధైర్యంగా ప్రజల మధ్యకొచ్చి ఓటడిగే దమ్ము ధైర్యం మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసంగా రౌడీజంగా గుండాయిజంగా మీరు ఏకగ్రీవాలు చేసుకొని మీరు గెలవాల్సిందే తప్పనిచ్చి నీతిగా నిజాయితీగా ప్రజల మధ్యకొచ్చి నేను ఇది చేశానని అడిగే గుండెల మీద చేసుకొని చెప్పండి సంక్షేమ పథకాలు ఇచ్చానంటున్నారు ఏమి ఇచ్చారు మీరు మాకు సంక్షేమ పథకాలు రూపాయి మా చేతిలో పెట్టి వంద రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేశారు అవేనా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు మీకంటూ ఒక మనస్సాక్షి లేదా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలా చేశారు ఇలా చేశారు అని అన్నారే మీరేం చేశారు ప్రజల కోసం మీరు ఏ విధంగా ప్రజల మధ్యకు రావాలని అనుకుంటున్నారు మీరు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి ఏమి ఇచ్చారు మాకు ఎలా అడగాలనుకుంటున్నారు మమ్మల్ని ప్రజలు మోసపోరు జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి రావాలి జగన్ కావాలి జగన్ అన్న ప్రజలే ఇప్పుడు మీరు మాకొద్దు బాబోయ్ జగన్ ఈ జగన్ పోవాలి అని చెప్పేసి అని మీకు వినపడుతుందా అని ప్రజలు గొంతెత్తి అడుగుతున్నారు కేకలు పెడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పరిపాలన చేయటం చేత కాకపోతే మీరు దిగిపోండి ప్రజల్ని బాధ పెట్టొద్దు గ్యాస్ పొయ్యి మీద రావాల్సిన మంటలు పేదవాడి కడుపులో నుంచి వస్తున్నాయండి అన్నా క్యాంటీన్లో పోయి ఐదు రూపాయలు పెట్టి అన్నం తిన్నా అనుకున్న బేదవాడి కలలు గూడక నిరాశపరిచి అన్నా క్యాంటీన్లు మూసేపించిన ఘనత కూడా మీకే దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు